나와간 행정처를 마우스가 하겠습니다. 사회자 나와가는 마치 MBA 호만 리소스 매니지먼트 앤 인더스트리얼 릴레이션 사치인으로 소속하나를 వారిని మన ఎంపీఆర్ అభ్యర్థిగా కేసీఆర్ గారు నిలబెట్టడం మనకు చాలా సంతోషకరంగా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే గారు వేదిక రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. బండి రమేష్ గారు కెఫలక్ కుమార్ గారిని శ్రీనివాస్ గారిని మన పరిశుర గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. జనశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. మన ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ గారు ముందు సాయికార్ నావల్ గారికి బుక్ చేస్తారు. కేఎల్ నారాయణ గారు మీరు మన ఫిలిప్నా కల్చరల్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ గారు సాయికార్ నావల్ గారు బుక్ చేస్తున్నారు. కేరళ గారు అందరికి బుక్ చేయాలి. ఎంబీసీ చైర్మన్ శ్రీనివాస్ ఈరోజు మన సమావేశం ఫిలిపైన్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముందుగా మన ప్రొఫెసర్ గోపాలకృష్ణ గారు వారి సందేశం కోరుతున్నాం. ఎఫ్ఎన్సిసి వారు ఉన్నారు, చలనచిత్ర కార్మిక మండల వారు ఉన్నారు, చిత్రపురి హిల్స్ వారు ఉన్నారు. చలనచిత్ర కార్మిక సమైక్యంలో 20,000 మంది ఉంటారు. వాళ్ళందరిలో లీడర్లు అందరూ ఇక్కడ కూర్చున్నాము. ఎందుకంటే నాకు చిన్న జ్ఞాపకం అండి, బొటా మేస్త్రి నేను వేషం వేసినప్పుడు చిన్న ఫంక్షన్ జరుగుతారు. ఆ ఫంక్షన్ జరుగుతుంటే అక్కడ 6-7 హీరోలు 7-8 హీరోయిన్లు అందరూ ఉన్నారు. ఒక మహిళ యాదవ్ గారు ఆవిడ అన్న నీతో ఫోటో దిగుతానే అని అమ్మ అంతమంది హీరోలు ఉన్నారు, అంతమంది హీరోయిన్లు ఉన్నారు, నువ్వే నాతో దిగుతున్నావు అంటున్నావు అన్న. ఎన్టీ రామారావు తర్వాత నువ్వే అన్నావు కదా ఈ యాదవ్ వేషం వేసినోడు ఎవడేయలే నువ్వే వేసినావు అంటే ఎంత గుర్తు పెట్టుకుంటారు మనుషులు అనేది. అలా మేము తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నాకు 33 సంవత్సరాలు నా లెక్క కరెక్ట్ అయితే అన్నగారి దగ్గర పరిచయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్న అంటే ఎంతో మర్యాదగా పలకరిస్తూ ఉంటాడు. ఏదన్నా సమస్య వస్తే ఫస్ట్ ఫోన్ చేసేది తనకే, అన్న నేను చూస్తాను అన్న అంటాడు. ఆయన కొడుకు ఇతను మామూలు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కాబట్టి సాయి కాదండి, తను ఆస్ట్రేలియాలో అద్భుతంగా చదువుకొచ్చిన యువకుడు. సో ఇవాళ యువతరానికి ప్రాతినిధ్యం ఎంత ఇచ్చుకుంటే భారతదేశం అంత బాగుపడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే ఎవరు ఏ పార్టీ అనేది కాకుండా ఒక సినిమా పరిశ్రమ తరపున మంత్రిగా ఉన్న మన తలసాని గారి అబ్బాయి ఒకటి, రెండు విజ్ఞుడు, విద్వత్తు కలవాడు. అటువంటి మనిషిని కనుక మన ప్రతినిధిగా మనం పంపించుకోగలిగితే రేపు మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి భావంతో నేను తెలియజేస్తున్నాను. నాకు అతని తమ్ముడు అంటే ఇతని బిడ్డతో సమానం, సాయి నాకు బిడ్డతో సమానం. అతన్ని గెలిపించమని సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. నమస్కారం మిత్రులు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు, సెషన్ చైర్మన్స్ విప్లవ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారికి, అలాగే కేఎల్ నారాయణ గారికి, పర్చూరి గోపాలకృష్ణ గారికి, జమ్ని కిరణ్ గారికి, ముఖ్యంగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సత్యనారాయణ గారికి, సూర్యనారాయణ గారికి,
ఇక్కడికి వచ్చిన సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఫెడరేషన్ నాయకులకు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి, అట్లాగే ప్రతి ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన లీడర్లందరికీ కూడా, అట్లాగే నిర్మాత మండలికి, ఛాంబర్ వారు, ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు, ఈ కార్మిక సంఘాలకు సంబంధించిన అందరికి కూడా శుభాభివందనాలు. ఈరోజు సినిమాటోగ్రఫీకి మినిస్టర్గా గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మనకు సేవలు అందిస్తూ సినిమా ఇండస్ట్రీ సమిష్టిగా శాంతియుతంగా ఒక అభివృద్ధి పథంలో నడిచే విధంగా మనకు అందుబాటులో ఉంటూ అండదండగా ఉంటూ మన మినిస్టర్ ఎవరు అని అంటే శ్రీనివాస్ యాదవ్ గారు అనిపించుకునేంత దగ్గరి మనిషిగా మనతో ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు సాయి కిరణ్. నిజంగా ఇప్పుడున్న ఎంపీలలో 534 ఎంపీలలో నాకు తెలిసి సాయి కిరణ్ యంగ్స్టర్ అనుకుంటున్నాను నేను. కేసీఆర్ గారి ఆలోచన ఖచ్చితంగా యువకులు పార్లమెంట్లో అడుగుపెట్టాలి. యువకులు పార్లమెంట్లో అడుగుపెట్టడం వల్ల ఆ యువకులకు కావాల్సిన, వాళ్ళ అభివృద్ధికి కావాల్సిన అంశాలు కూడా వెలుగులోకి వస్తాయి, ఆ సమస్యలు తీరుతాయి. అట్లాగే సికింద్రాబాద్లో ఒక యువశక్తిని, సికింద్రాబాడే కాకుండా జంట నగరాల్లో ఒక యువశక్తిని ముందుకు నడిపిస్తూ ఒక అద్భుతమైన భావజాలంతో సాయి కిరణ్ గారు ఈరోజు మన ముందు ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్తో ఈరోజు పోటీలో ఉన్నారు. ఖచ్చితంగా మనం సాయి కిరణ్ గారిని గెలిపించుకోవటం వల్ల, కేసీఆర్ గారి చేతికి 16 ఎంపీ సీట్లు ఇవ్వటం వల్ల తెలంగాణ అభివృద్ధితో పాటు సినిమా ఇండస్ట్రీ అనేక రంగాల్లో కూడా అద్భుతమైన అభివృద్ధి సాధించుకునే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణలో అద్భుతంగా వర్ధిల్లుతున్న సందర్భంలో ఈ పథకాలు భారతదేశం అంతా కూడా మిగతా రాష్ట్రాలు కూడా వచ్చి ఇక్కడ కేస్ స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రాల్లో ఆ పథకాలను అమలు చేసే విధంగా కృషి చేస్తున్నందుకు కేసీఆర్ గారికి విజన్ కానీ, ఆయనకున్న అద్భుతమైన సామర్థ్యత కానీ, ఖచ్చితంగా రేపు 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వటం వల్ల భారతదేశంలో తెలంగాణ అభివృద్ధికి పదంలో ముందుకు నడవడానికి, భారతదేశం ఒక అద్భుతమైన డైరెక్షన్లో ముందుకు నడవడానికి డెఫినెట్గా ఈ 16 సీట్లు పనికొస్తాయని, మనం అత్యధిక మెజార్టీతో సినిమా ఇండస్ట్రీని దగ్గర గోపాలకృష్ణ గారు చెప్పినట్టు దాదాపు 20 నుంచి 25 వేల మంది కార్మికులు ఉంటారు. ఈ కార్మికులు అందరూ కూడా మొదటి నుంచి కూడా తలసాని శ్రీనివాస యాదవ్ గారితో ఉన్నారు. ఇప్పుడు ఆయన కొడుకుని బ్లెస్ చేసి సాయి కిరణ్ని మనం ఎంపీగా, మన ఎంపీగా రేపు సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్లో కూర్చోబెట్టుకునేంతవరకు మనందరం కృషి చేసి ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్తోని, సపోర్ట్స్తోని, సినిమా ఇండస్ట్రీ బ్లెస్సింగ్స్తో, సపోర్ట్తో సాయి కిరణ్ గారు ఖచ్చితంగా రేపు ఎంపీగా పార్లమెంట్లో కూర్చోవాలని, కూర్చుంటారని కోరుకుంటున్నాను. మీ అందరూ ఇలా పార్టిసిపేట్ చేసినందుకు, మీ అందరూ సాయి కిరణ్కి ఆశీస్సులు అందజేయడానికి వచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సాయి కిరణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు గెలిచేస్తున్నారు, మాకు ఫిలిం నగర్కి అందరికీ మంచి పార్టీ ఇవ్వాలని చెప్పాను ఆయనకి. అయితే ఇప్పుడు సికింద్రాబాద్ ప్రజలందరికీ, నియోజకవర్గాల ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. మన కేసీఆర్ గారి పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మన సాయి కిరణ్ గారు నిలబడుతున్నారు. సో వాళ్ళందరికీ మంచి, ఆల్రెడీ మీరు ఓట్లు వేస్తారు, అది కాకుండా అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సాయి గారు, మా వంతు సహాయం, మీరు ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీకి మీరు వెళ్ళమన్నా కూడా నేను వెళ్తాను, మీ తరపు నేను క్యాన్వాస్ చేస్తాను, ప్లీజ్. ఇది మా అందరి తరపున మీకు చెప్తున్నాను. అలాగే మా అసోసియేషన్ తరపు నుంచి కూడా నేను ఒక్కదానే ఉన్నాను ఇక్కడ, మా వాళ్ళు కొంతమంది వచ్చారు. సో మా సభ్యులందరూ కూడా మీ విజయంలో భాగస్వాములు అయినందుకు మేము అందరం సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మళ్ళీ గెలిచి ఇలాగే మమ్మల్ని అందరినీ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ బి గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తాం. ఇప్పుడు మా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ గారిని మాట్లాడాల్సిన కోరుతాం. మాగంటి గోపీనాథ్ గారు, పార్లమెంట్ నియోజక కంటెస్టెంట్ సాయి కిరణ్ గారికి, వేదిక మీద అలంకరించిన పెద్దలకి, ఇక్కడ వచ్చిన సినీ ప్రముఖులకి, మన క్లబ్ మెంబర్స్కి, పాత్రికేయులకి, అందరికీ నా నమస్కారం. శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడూ అండదండగా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా మనం ఆయనకి వెళ్తే ఇమీడియట్గా
సానుకూలంగా స్పందించి మన సమస్యలు తీర్చడానికి ఎప్పుడు ప్రయత్నించారు, చేశారు కూడా. అలాగే ఇవాళ వాళ్ళ అబ్బాయి సాయి కిరణ్ గారు పార్లమెంట్కి నుంచి ఉండటం, ఈజ్ అ యంగ్ బ్లడ్, డెఫినెట్గా హీల్ డూ గ్రేట్ సర్వీస్ టు ద కాన్స్టిట్యుయెన్సీ. మనందరం ఆయన విజయంలో పాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన్ని బంపర్ మెజారిటీతో గెలిపించి ఈ కాన్స్టిట్యుయెన్సీకి మళ్ళా మన ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో ఆయనతో కలవాలి, మీరు రావాలి, మేము కలిసి చేయాలి సార్. డెఫినెట్గా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే కేటీఆర్ గారి గురించి అండి. మనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా కేటీఆర్ గారికి మనం ఫోన్ చేసినా ద రెస్పాన్స్ హీ గేవ్ టిల్ నౌ ఇస్ ఇమ్మెన్స్. ఆయనతో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, మీరు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి ఇమీడియట్గా చూద్దాం చేద్దాం అనే మాట కాకుండా స్పాంటేనియస్ యాక్షన్ వాజ్ దేర్ మనం ఎప్పుడు వెళ్ళినా. సో డెఫినెట్గా మనం ఈ సాయి కిరణ్ గారిని మనం అందరం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.